టాంగా దగ్గర అమ్మా. టాంగా ఎక్కడ ఉంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాన్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికేవాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో రిక్షాను గుద్దెని కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. రాజు మా నాయకుడు, రాజు నేతను అంటే మేము ఊరుకోం. అడుగు వాడే, పాపాజీని ఏడిపించిన పరుపులు జట్కావాడు. రాజు అంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి, జట్కావాడిలాగా బ్రతక్క, జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కావాడినైనా జెంటిల్మెన్ని, జాలి దయా లేక ఈ పేద రిక్షావాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికార వాళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగల? ఎత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్ష దుఃఖించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు, మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారు రిక్షా తొక్కడం? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? అన్యాయం బాబు, నడిపదాల్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండిరా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వీళ్ళగదే పట్టించమంటావా, లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది కాదు. గుండె రాయి చేసి తొక్కేసేయ. ఎక్సర్సైజ్ కోసం మన పారి నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి. నేనెవడో ఫోటో తీస్తున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోతానమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు. మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తావనుకోలేదు. మీరు పరిమిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తలెత్తాడేమో చేస్తే సార్. ఏడు సార్, మీరు చేయటం కాదు ఆవిడికి చేయించు చావరబాత్. అలాగే సార్, సరే సభ్య మీద కొనుక్కుంటా. సరేనమ్మా, కారదాకా పోనివ్వండి. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరాజు అమ్మాయి రాజకీయం. నువ్వు రిక్షా దొక్కితే పోస్టర్లు వేసుకుని పేరు తెచ్చుకుంది. వేసుకొని వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి సక్సెస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతేకాదు రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. నీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, నీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్మంజీ బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా? నాకు తెలియదు, నువ్వన్నావు కదా అన్నారు. నోళ్ళు మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. పోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి జట్కా తొందరగా పోనీ, 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ఫ్యామిలీ స్పందనకు వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా, ఆ తెల్లగొర్రె ఎదురు రాకపోతే 10 రోజులలో పోతావా? తెల్లగుర్రమా? అవునమ్మా, ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ లాంటి తెల్ల గుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించుకోవడానికి ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి
రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా. అవునమ్మా గారు విన్నావమ్మా, పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో తెల్లగుడ వచ్చేసింది అమ్మా. ఒరే కాసులు అయిపోయావు. రాజకీయం తెలీదు ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది నా తుండు, నువ్వు మారుస్తాను ఆవిడ, ఆవిడ మారుస్తాను నువ్వు, త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తిప్పుకుంటావా? మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి, మా బండి మీ వెనకాల రావాలి. అట్లా అడిగా బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పరిగెత్తడే. ఓ పని చేయి, నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు. చూడమ్మా అవసరానికి తప్పేమీ లేదు, వెంటనే జంప్ చేయి, లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు. నా మాటేనమ్మా, పార్టీని మార్చాడు బండి మార్చు దూకు. అక్కడి నుంచి ఇక్కడ దింపినందుకు నీకు ఎంత ఇవ్వాలి? నీ సొమ్మె ఎవరు కావాలి గానే, అయితే గీతే ఎమ్మెల్యే మంత్రి పేదవాళ్ళకి కాస్త కూడట్టు. తప్పకుండా. ఏంటి తప్పకుండా నా తుండు, రావడానికి పోవడానికి నా 100 రూపాయలు నాకు ఇవ్వండి. తుండు దింపిన తర్వాత చూద్దాం. మనం కూడా లోపలికి వెళ్దాం, తప్పే ఉంది. చాలా సంతోషమ్మా, మీరు ప్రజలకు చేసిన సేవలు, పేదలకు చేసిన సహాయం గురించి పూర్తిగా విన్నానమ్మా. ఎవరు చెప్పారు? ఏమిటమ్మా ఇప్పటిదాకా మీరేగా చెప్పారు. చాలా చిన్న వయసులో నువ్వు రాజకీయాల్లోకి రావటం చాలా సంతోషంగా ఉందమ్మా. సరేనమ్మా, ఎమ్మెల్యే అయ్యాక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? మినిస్టర్ పోస్ట్కి ట్రై చేస్తాను. అది కాదమ్మా నేను అడిగేది, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తోటికి లేని వాళ్ళకి కార్లు పంచుతాను, పేద ఆడవాళ్ళకి తక్కువ రేట్లకి బికినీలు, ఫ్యాషన్ డ్రెస్లు. ఇంకా నయం 2 రూపాయలకే ఫుల్ బాటిల్ పథకం పెడతానన్నారు కదా. మినిస్టర్ గారు మీరు ఎలాగైనా నా మనవరాలకి పార్టీ టికెట్ ఇప్పించాలి. తప్పకుండానమ్మా, కానీ మీ మనవరాలకి కొంచెం ట్రైనింగ్ ఏది ఇప్పించండి. నేను హైకమాండ్తో మాట్లాడతాను. అలాగే వస్తానండి. మంచిదమ్మా ఉంటా. ఉంటానే గారు.